రాజమౌళి ఈగా మూవీతో విలన్గా తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన సుదీప్ కన్నడ నాట సూపర్ స్టార్. హుచ్చా అనే సినిమాలో సచ్చిదానంద కిచ్చా క్యారెక్టర్ చేసిన సుదీప్ కిచ్చానే తన ఇంటి పేరుగా మార్చుకొని కిచ్చా సుదీప్గా స్టార్ అయ్యాడు. సుదీప్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, సింగర్, ప్రొడ్యూసర్, టెలివిజన్ హోస్ట్. ఇన్ని టాలెంట్స్ ఉన్న కిచ్చా సుదీప్ కాలేజ్ చదివేటప్పుడు విపరీతమైన సిగ్గు ఉండేదట, ఇంట్రావర్ట్గా ఉండేవాడట. ఆ సిగ్గును పోగొట్టుకోవడానికే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకున్నాడు. 1997 తయవ్వ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. ప్రత్యర్థ అనే మూవీలో సపోర్టింగ్ రోల్ చేసిన తర్వాత 2001 వచ్చిన స్పర్శ మూవీతో మెయిన్ లీడ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. చిన్న చిన్న మూవీస్లో హీరోగా నిలదొక్కుంటున్న సుదీప్కు హుచ్చా మూవీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. కిచ్చా సుదీప్గా ఈ సినిమా నుంచే స్టార్గా ఎదిగాడు. ఈగా సినిమా కంటే ముందే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్రలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అద్దరుగొట్టాడు సుదీప్. రన్, ఫూంగ్ 2 లాంటి సినిమాలతో ఇండియా వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నాడు. సుదీప్ మ్యాన్లీ అపీరెన్స్, డైనమిక్ అండ్ డాషింగ్ నేచర్ ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. సెప్టెంబర్ 2 సుదీప్ జన్మదినం. ఈ సందర్భంగా కర్ణాటకలో అభిమానుల సందడి అంతా ఇంత కాదు. సుదీప్కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సుదీప్ ఫ్యాన్స్ అందరికీ బెస్ట్ విషెస్ అందిస్తున్నాం.